హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఒక రైస్ ఐటెంని చేసి చూపించబోతున్నాను అది గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ తీసుకుని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అరకప్పు వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లిని వేసుకోవాలి ఈ వెల్లుల్లి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాం ఎందుకంటే వెల్లుల్లి బాగా వేగితేనే ఆ ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి దిగి రైస్కి కూడా బాగా పడుతుంది ఇది బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే అరకప్పు బారుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు బారుగా తరిగిన క్యాబేజ్ ఇలా వెజిటేబుల్స్ మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు మనకి రైస్కి సరిపడా ఉప్పు కూడా మొత్తానికి సరిపడా ఇప్పుడే వేయాలి అలాగే అర టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనిద్దాం అంటే ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇది ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు పడుతుంది ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేయాలి లేదా స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్ టొమాటో క్యాచప్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఈ సాసెస్ అన్నీ మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు పిల్లలు ఈ ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కొంచెం ఆ మంచి ఫ్లేవర్ కోసం వేశాను మీకు నచ్చితే వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇంకా దీంట్లో వేరే కారం ఏమీ వేయట్లేదు పచ్చిమిర్చి అలాగే మిరియాలు ఘాటు మాత్రమే దీనికి మొత్తానికి సరిపడగా వేసుకోవాలి ఇది మొత్తాన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయిద్దాం ఇది బాగా వేయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలపాలి ఇది కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఈ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టేలాగా మగ్గనిద్దాం ఇది బాగా మగ్గిన తర్వాత ఒక అర నిమ్మకాయ బద్దని నిమ్మరసం మొత్తం వేయాలి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్ని దించేసి వేరొక ప్యాన్ పెట్టుకోవాలి మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి ఎగ్ నీళ్ళ విడిగా వేయించడానికి ఈ ప్యాన్ పెట్టాము దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు గుడ్లని ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి ఆమ్లెట్కి సరిపడగా కొద్దిగా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ఒక్కసారి గరిటితో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి ఇలా కలిపి